మేము సెరంగేటి వెళ్తున్నామండి. సెరంగేటి 4 డేస్ ట్రిప్ అది. ఈ 4 డేస్ నేను స్టెప్ బై స్టెప్ ఎట్లా వెళ్ళాము, ఏంటి ఎక్కడికి వెళ్ళాము, ఏమేం జంతువులు కనిపించాయి, ఏంటి అక్కడ మసైలు కూడా ఉన్నారండి, అక్కడ ఆగుతాము, అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి అన్నదన్నీ కూడా నేను కవర్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియోలోను. ఒకటే వీడియోలో అయితే అన్నీ రావు కాబట్టి నేను 2 3 పార్ట్స్ కింద అయితే నేను పెడతామనుకుంటున్నాను. డే ఫస్ట్ అట్లా ఉంది, డే సెకండు, డే త్రీ, డే ఫోర్త్ అట్లా పెడదామనుకుంటున్నాను. మొత్తం నేషనల్ పార్క్ అండి అది. సెరంగేటి అనేది అతిపెద్దది, టాంజానియాలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ అది. అందులో రకరకాల జంతువులు చాలా అయితే ఉంటాయండి. అక్కడ వైల్డ్ బీస్ట్ చాలా ఎక్కువ ఉంటాయండి. సింహాలు, హైనాలు చాలా అయితే ఎక్కువ ఉంటాయండి. ఎట్లాగా ట్రిప్ జరిగిందన్నది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ. టాంగా నుంచి సెరంగేటి బయలుదేరామండి. మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వెళ్తున్నాము. టాంగా నుండి మొంబోకి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. టాంగా నుండి ఎన్ని కిలోమీటర్లు అంటే 120 కిలోమీటర్లు అండి. దగ్గర దగ్గర 2 గంటల 30 నిమిషాలు ప్రయాణం పట్టింది. సుమారు అక్కడికి వెళ్ళేసరికి 10 అయ్యింది. అది మొత్తంకి అది హైవే రెస్టారెంట్ అండి. అది హిల్ బ్రిడ్జ్ రెస్టారెంట్ దాని పేరు. అక్కడ మేము కారులో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము కూడా తీసుకెళ్ళామండి. ఇంకా తినేసి అప్పుడు అక్కడ కాస్త కాఫీ తాగేసి ఇంకా అప్పుడు మళ్ళీ బయలుదేరామండి. ఇక్కడ హైవేలో హిల్ బ్రిడ్జ్ రెస్టారెంట్ అన్నది ఉన్నదండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి చేయడానికి అనువుగా ఉంటుందని మేము అక్కడ ఆగాము. అక్కడ కాఫీ, టీ, అల్లం టీ అన్నీ కూడా దొరుకుతాయండి. అల్లం వాటర్ కూడా దొరుకుద్ది ఇక్కడ. మనకి కావాలంటే కనుక మనకి ఇస్తారు. ఇక్కడ సమోసాలు అవి లోకల్ ఫుడ్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉందండి, తీసుకోవచ్చు, మనకు కావాలంటే తినచ్చు. మేము కారులోనే ఫుడ్ తినేసి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ కాఫీ తాగుదామని వెయిట్ చేసాము మా ఫ్రెండ్స్ అండి. దీని పేరు ఆశ, మా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ ఆయనండి, మా ఆయన ఎక్సైట్మెంట్గా ఉన్నాము ఎప్పుడు సెరంగేటి వెళ్ళిపోదామా అని చెప్పేసి. వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి అండి, మా వాడు బెస్ట్ ఫ్రెండ్. తిను ఇక్కడ అన్నీ బస్సులు, ఇక్కడ హైవే రెస్టారెంట్ కాబట్టి బస్సులు చాలా ఎక్కువైతే వచ్చి ఆగుతాయండి. ఇక్కడ అరుషా, మౌషి నుండి టాంగా, డారెస్సలాం నుండి బస్సులు అయితే ఇక్కడ నుంచి హైవే మీదకనే వెళ్తాయి, వస్తూ ఉంటాయి. ఇవి ఇది మొత్తం కూడా టోటల్లీ హైవే మీద ఉంటుంది కాబట్టి మంచి సెంటర్ అండి ఇది. బస్సులు అయ్యి ఆగి ఇక్కడ కాస్త బ్రేక్ తీసుకుని కాఫీ టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతారు అందరూ కూడాను. మేము ఇంకా అట్లాగైనా ఇంకా మేము వచ్చేసే మేము ఎర్లీగా బయలుదేరాం కాబట్టి బస్సులు వచ్చే టైంకి మేము ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. ఇది మొత్తంకి ఇదేమో మా టాంగా నుండి అరిష వెళ్తుంది మా ఊరి నుంచి. టాంగాలో ఉంటున్నాం మేము. ఈ బస్సు అయితే అరుష వెళ్తుందండి టాంగా నుంచి. ఇక్కడే ఈ రెస్టారెంట్ దగ్గరే దగ్గరలో ఫ్రూట్ మార్కెట్ ఒకటి ఉన్నదండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారు కదా, ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కూడా పెట్టారు, అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ ఫ్రూట్ మార్కెట్ అయితే చాలా న్యాచురల్గా పండిస్తారండి ఇక్కడ. ఎటువంటి కెమికల్స్, ఎరువులు అవి ఏమి వాడకుండా ఇక్కడ చాలా పండిస్తారు. ఏవి ఎటువంటి కెమికల్స్ లేకుండా మంచి ఫ్రూట్స్ పండిస్తారు ఇక్కడ. ఇక్కడ ఆరెంజెస్ని మచుంగ్వా అంటారండి. ఆరెంజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువగా కూడా తింటారు వీళ్ళు ఇక్కడ. యాపిల్స్, ఆరెంజెస్ అవి కూడా స్పెషల్ అండి ఇక్కడ. ఇక్కడ బనానా అండి, ఇక్కడ బనానా కూడా ఉన్నాయి, చాలా పొడుగ్గా ఉన్నాయి బనానాలు పెద్దవిగాను. ఇవి బనానాని డిజీ అంటారండి ఇక్కడ స్వహిలీలో. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫేమస్ ఫ్రూట్ ఏంటి అంటే అవకాడో అండి. అది చాలా టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది, దాంట్లో చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి, చాలా హెల్దీ ఫ్రూట్ అది. అది అవకాడో అయితే ఇదిగోండి, ఇది బ్రౌను బ్లాక్ కలర్ షేడ్లో ఉంది చూడండి. ఇది ఇదిగోండి పైన పక్కన ఉన్న పచ్చి అండి, అవి రేపు ఎల్లుండి అట్లా ముగ్గుతాయి, అవి ఈ కలర్ వచ్చేస్తాయి. ఈ కలర్ వచ్చిన ఫ్రూట్ అయితే చాలా మనకి మంచిదండి తినడానికి కూడాను. ఇదిగోండి ఇది అవకాడో అంటారు, చాలా ఫేమస్ అండి ఇది. మనకి అక్కడ రిలయన్స్ వార్డ్ లాంటి సూపర్ మార్కెట్లో అయితే సీజన్ బట్టి దొరుకుద్ది. ఇక్కడైతే 365 రోజులు ఉంటుందండి ఇది ఈ ఫ్రూటు. ఇవ్వండి ఇది పీర్ అండి, మీకు తెలిసే ఉంటుంది. ఈ పీరు జాంకెట్ టేస్ట్ ఉంటుందండి.
ఇది కూడా చాలా హెల్తీయే, బాగున్నాయి కదండి ఫ్రూట్ మార్కెట్. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయామండి మేము. బయలుదేరిపోయి మధ్యాహ్నానికి మేము మోషి వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరిపోయాము. ఇవి దారి పొడుగుతా ఎత్తైన మౌంటైన్స్ ఉన్నాయి, వీటిని ఓసాంబరా మౌంటైన్స్ అని అంటారు. ఇక్కడ మధ్యాహ్నానికి మోషి వెళ్ళిపోయాము. ఇక్కడ మిలాన్స్ రెస్టారెంట్ అని చెప్పేసి ఫేమస్ రెస్టారెంట్ ఒకటి ఉన్నదండి. అక్కడ మధ్యాహ్నం ఫోన్ చేసేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఫాస్ట్గా మేము తినేసి బయలుదేరామండి. జీరా రైస్ 2-3 కర్రీస్ ఆర్డర్ ఇచ్చాము. అది ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఈ లోపల ఆమె లోపల నుంచి బయటకు వెళ్తున్నారు. ఇక్కడ స్నాక్స్ బిస్కెట్స్ అన్నీ చిన్నపిల్లలకి అయితే వెరైటీస్ చాలా ఉన్నాయండి. ఇక్కడ లోపల కూడా చాలా నీట్గా బాగుంది. ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి మళ్ళీ మేము బయలుదేరామండి. ఇదిగోండి ఇది మెను, మిలాన్స్ రెస్టారెంట్, ప్యూర్ వెజిటేరియన్, బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము ఆర్డర్ ఇచ్చుకున్న ఫుడ్ అండి ఇది. మళ్ళీ స్టార్ట్ అయ్యి మేము మటుమంబుకి వచ్చేసామండి. ఇక్కడ మేము నైట్ స్టే చేయాలి, రేపు మార్నింగ్ వెళ్ళాలి మేము సరంగేటి. మిలాన్స్ రెస్టారెంట్ కాడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. టాంగా మీదుగా మోషి 360 కిలోమీటర్లు, మోషి నుండి అరుషా మీదుగా మటుమంబు వచ్చేసాము. ఈ మటుమంబు ఎక్కడున్నది అంటే ఇది మంజారా నేషనల్ పార్క్కి ఆనుకుని ఉంది. ఇక్కడ నైట్ హోటల్లో స్టే చేసేసి స్టే చేసిన ఎదురుగానే మంజారా నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత 18 డిగ్రీస్ ఉంటుంది. రేపు మార్నింగ్ సరంగేటి వెళ్తామండి. మా వాళ్ళు అయితే మంచి జోష్గా ఉన్నారు. ఇక్కడ ఇది లోపల సిట్టింగ్ ఏరియా అండి. లాన్లో ఉంది, బాగుంది కూర్చుంటానికి. ఇది లోపల రూమ్ అండి మటుమంబులో. రూమ్ చాలా నీట్గా బాగుంది. ఇక్కడ నైట్ స్టే చేసేసి రేపు మార్నింగ్ వెళ్ళిపోతామండి. రేపు మార్నింగ్ సఫారీ కారు వస్తుంది, ఓపెన్ టాప్ వెహికల్, అది చూపిస్తానండి. రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోతాం, సరంగేటి వెళ్ళిపోతాం. ఇంకా గురంగూర మీదుగా సరంగేటి వెళ్తాము. ఇవాళ ఇక్కడ నైట్ స్టే చేసేసి బయట అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందండి ఇక్కడ. హాయ్ అండి, ఇవాళ నిన్న రాత్రి ఇక్కడ స్టే చేసాం కదా మటుమంబులోను. ఇవాళ మార్నింగ్ బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం అయితే 8:15 అయ్యింది. ఇప్పుడు సరంగేటికి బయలుదేరుతున్నామండి. ఇది సఫారీ కారు. మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఒకసారి హాయ్ చెప్తారు మీకు కూడాను. అబారి కాక పోరంగేటి తిన గైడ్ అబ్దుల్లా. హాయ్ అబ్దుల్లా. తిన డ్రైవర్ కాక. మా ఫ్రెండ్స్ సే హాయ్. వర్ష, ఇషు, రవి గారు, తేజు, ఆశ, సునీల్ గారు, శారద. ఓకే బయలుదేరుతున్నాము. మళ్ళీ మనం ఇక్కడ నుంచి సఫారీ కార్లో అయితే మనం బయలుదేరాము. దారి పొడుగుతా అటు ఇటు కూడా చెట్లు, చాలా ఎత్తైన చెట్లు, మౌంటైన్స్ అన్నీ బాగా కనబడుతున్నాయి మనకి. చాలా బాగుంది. ఇక్కడ దగ్గరలో ఆఫ్రికన్ గెలరీయా అనే ఒకటి ఉన్నది. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది ఆఫ్రికన్ గెలరీయా. దీని లోపల అయితే చాలా అద్భుతంగా ఉంటుందని అన్నారు. మనం కూడా చూసేద్దాము. వచ్చేసాము ఆఫ్రికన్ గెలరీయాకి. ఇదిగోండి ఇది లోపల. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఇదిగోండి ఎదురుగుండా కనిపించేది ఆఫ్రికన్ ఆర్ట్. వీళ్ళు ఇక్కడ అన్నీ హ్యాండ్మేడ్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇందులో ఆఫ్రికన్ ఆర్ట్, యాంటిక్స్, ట్రైబల్ ఆర్ట్, టాంజనేట్స్, మసాయి ఆర్ట్, ఎడెన్ క్రాఫ్ట్, ఆఫ్రికన్ కల్చరు, వీళ్ళు ఏమేమి వాడతారో అన్నీ కూడా చేతితో తయారు చేసినవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ క్లాతింగ్ అండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చెప్పులు వీళ్ళ స్టైల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లల టీషర్ట్లు కూడా ఇక్కడ అయితే మనం చూడొచ్చు. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా అయితే అన్ని రకాలు ఉన్నాయండి. ఇవిగండి వీళ్ళు తయారు చేసిన క్రాఫ్ట్ ఆర్ట్, కీ చైన్స్, బ్రాస్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ మనం చూడొచ్చు అన్నీ కూడాను.
మొత్తమన్నీ ఇక్కడ టాంజనైట్ అన్నది చాలా, అది ఒక స్టోన్ అండి, అది స్టోన్ కూడా కాదు టాంజనైట్. మనం ఇప్పుడు నవరత్నాల టైప్లో అట్లా ఉంటాయి అట్లానే ఇక్కడ పర్పుల్ కలర్ స్టోన్ ఫేమస్ అండి ఇక్కడ, అందుకని చెప్పేసి ఇది బాగా ఫేమస్ టాంజనైట్ అన్నది. ఇవన్నీ పెద్ద పెద్ద బెల్ట్లో వీళ్ళు తయారు చేశారు బుట్టలు. ఇవేమో మనం ఫ్రిడ్జ్లకి వాటికి పెట్టుకునే బొమ్మలు అండి ఇవి. ఇందులో అయితే పైన నుంచి మొత్తం ఇది రొటేట్ అవుతుంది. ఇది చూడండి తాంజానియా అని ఉన్నది, ఈ కింద మసాయి వాళ్ళది ఉన్నాయి, పైన కూడా అంతే. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి మనము చూడొచ్చండి, ఇది రొటేట్ అవుతుంది, మనము అది కూడా చూడొచ్చు. ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. డాలర్స్లో చెప్పారు, మనం షిల్లింగ్స్లో కూడా ఇవ్వచ్చు. టాంజానియా కరెన్సీ ఏంటి అంటే షిల్లింగ్స్, మనం షిల్లింగ్స్లో కూడా పే చేయొచ్చు. మనము మనకి ఎట్లా వీలంటే అట్లా పే చేయొచ్చు. ఇవి ఇది చాలా బాగుందండి. ఇదిగోండి, ఇది క్లాత్ మీద జీబ్రా ఉంది, ఇది రైనో, ఎలిఫెంట్, కిలిమంజారో అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడాను బొమ్మలు, చీత, లిపార్డ్ అన్నీ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది బాగుందండి, ఇది మనము డెకరేషన్గా కూడా వాడుకోవచ్చు, మనము ఫ్రిడ్జ్లకి వాటికి పెట్టుకుని. ఇది టాంజానియా ఫ్లాగ్ అండి. ఇది అన్నీ మనం బాగున్నాయి ఇక్కడ కొనుక్కోవచ్చు కూడాను. ఇక్కడ హనీ మొత్తం చాలా రకాలు అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి. తర్వాత ఆఫ్రికేఫ్, ఇది ఆఫ్రికేఫ్ అన్నది పౌడర్ అండి, ఇది కాఫీ పౌడరు. ఈ ఆఫ్రికా మ్యాప్ ఇది. ఇది ఈ గ్యాలరీ అయితే చూసే కొద్దీ చూడాలని ఉన్నది. ఇదిగోండి, ఇవి పేపర్ వెయిట్ అనుకుంటా. ఇది బిగ్ ఫైవ్ అండి. ఈ బిగ్ ఫైవ్లో ఏమేమి ఉంటాయంటే లైన్, లిపార్డ్, రైనో, బఫెలో, ఏనుగు, ఈ ఐదు కలిపి బిగ్ ఫైవ్ అంటారు. ఎందుకంటే చాలా భారీ భారీగా ఉంటాయన్నమాట ఇవి. ఇది చూడండి, ఇది ఫోల్డర్, బాటిల్ ఫోల్డర్ కింద పెట్టారు. ఇవి మొత్తం క్లాతింగ్, బ్రాస్లెట్స్ అండి, పెరల్స్, పెరల్స్ కాదు జెమ్స్, సిల్వర్ జెమ్స్ పూసలు అవి అండి. ఇక్కడ చాలా రకాల జ్యువెలరీ అయితే మనం చూడొచ్చు ఇక్కడ. ఇది జ్యువెలరీ షాపు సపరేట్గా ఉంది. క్రిస్టల్స్, క్రిస్టల్ బీడ్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది జ్యువెలరీ షాప్ కదా, ఇంకా ఫొటోస్ వీడియోలు తీయొద్దన్నారు. కావాలంటే ఆర్ట్ గ్యాలరీ అది ఎంత ఫోటో తీసుకొచ్చు అన్నారు, వీడియో తీసుకొచ్చు అన్నారు. ఈ కొంచెం ఒక్క నేను అడిగి నేను చూపిస్తానికి నేను వీడియో తీశాను. ఇవన్నీ హ్యాండ్మేడ్ అండి, ఇక్కడ వస్తువులన్నీ కూడా హ్యాండ్మేడే. ఇవన్నీ కూడాను ఇవి బాగా పెద్ద పెద్ద నెక్లెస్లు అలా ఉన్నాయి, బాగున్నాయి. ఇది డిస్ప్లే పెట్టారండి చాలా రకాలు. ఇవన్నీ ఇక్కడ జ్యువెలరీ షాప్ కూడా ఉన్నదండి, అక్కడ టాంజనైట్ అయితే కూడా బాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడే, ఇదంతా సిల్వర్ అనుకుంటా. ఇక్కడ ఇవన్నీ ఇంకా ఫొటోస్ అయ్యి వీడియోస్ తీయొద్దన్నారు, ఇంకా జ్యువెలరీ కదా అది జాగ్రత్త కావాలని చెప్పేసి అయితే ఇంకా తీయొద్దన్నారు, అందుకని నేను ఇంకా తీయట్లేదు. ఇవన్నీ ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు చెందిన పిక్స్ అయితే మనం చూడొచ్చు, బొమ్మలు. ఇవన్నీ కూడా వీళ్ళు చేత తయారు చేసినవేనండి. ఇవి బుట్టలు, ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మనం చూడొచ్చు ఇక్కడ. ఇవన్నీ బుట్టలండి, ఈ బుట్ట అయితే చాలా బరువు ఉంది కొంచెం. మిగతా జిరాఫీలు, జీబ్రాలు అన్నీ బొమ్మలు అయితే చాలా బాగా ఉన్నాయి. ఇవన్నీ చెక్క బొమ్మలండి. ఈ ఆఫ్రికాలో ఇవి అయితే చాలా ఫేమస్, ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఈటెలు, వీళ్ళ సాంప్రదాయం ఎట్లా ఉంటుంది, వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి, ఇవన్నీ దండలు మనం వేసుకుంటానికి. మాకు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను ఇంకా ఎక్కువ తీయట్లేదండి. ఇంకా ఒకసారి ఒక రౌండ్ వేసేసి వచ్చేసి ఆ షాప్ అంతా కూడా. ఇవన్నీ నెక్లెస్లు అండి, ఆడవాళ్ళు బాగా యూజ్ చేస్తారు ఇక్కడ ఆడవాళ్ళు. ఇవన్నీ కూడాను, ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడే, పూసల దండలు అవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదంతా ఒక సైడ్ అంతా జ్యువెలరీ టైప్లో ఉన్నాయి. ఇక ఒక ఇది కావిడి పెట్టి అంటారు కదండి ఇది. ఇవన్నీ హ్యాండ్మేడ్ చెక్క, ఇవన్నీ చెక్క బొమ్మలు అండి ఇవి. ఇవి మళ్ళీ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి అంతా కూడా పెద్ద పెద్ద ఇవి కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ నుంచి ఇంకా టైం ఇంక లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఇది గొరంగూర గ్రేటర్ అండి, ఇది గొరంగూర గ్రేటర్ అండి. దీని లోపల నుంచి మనం సెరంగేటి వెళ్ళాలి. దీన్ని గొరంగూర కన్జర్వేషన్ ఏరియా అంటారు. యునెస్కో వాళ్ళు ఈ ఏరియాని వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా ప్రకటించారు. ఇక్కడ నుండి అన్ని మట్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, సఫారీ అయితే ఉంటుందండి.
అన్ని పచ్చిక బయళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. దీని లోపల నుంచే మనం ఇక్కడ ఏంటి అంటే ఒకసారి మనము బుక్ చేసుకున్నవన్నీ ఒకసారి పాస్పోర్ట్ల కాడి నుంచి అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మనల్ని మళ్ళీ బయటకు పంపిస్తారు. ఈ లోపల నుంచి అసలు సఫరీ స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. ఇదంతా కూడా గొరంగొర కన్జర్వేషన్ ఏరియా అనమాట. ఇది గొరంగొర గ్రేటర్ అంటారనమాట. ఇదంతా కూడాను ఇక్కడ బబూన్స్ అని కోతు టైప్లోనే ఉంటాయండి. అవి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర ఏమైనా ఆహారం ఉంటే లాక్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇవి లోపలికి వెళ్ళే రూట్ మ్యాప్లు అనమాట. ఎక్కడ ఏముంటాయి ఇలా వెళ్తే రూట్స్ అవన్నీ మనకి వీళ్ళకి డ్రైవర్లకు తెలుస్తాయి కదా అవన్నమాట. ఇవన్నీ రూట్ మ్యాప్లతో సహా అన్నీ అయితే ఇక్కడ పెట్టారు. ఇవిగండి చూడొచ్చు మీరు ఇక్కడ ఏంటి ఎట్లా ఉంది ఏంటి అన్నది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఏమేమి జంతువులు ఉంటాయి అన్నవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఏంటి ఎలా ఉంది అన్నది మొత్తం పెట్టారు ఇక్కడ. ఇదిగోండి గొరంగొరంలో నుంచి మనం లోపలికి వచ్చేసాము. అక్కడ మొత్తం అన్నీ వెరిఫికేషన్ అయిపోయింది, లోపలికి పంపించేశారు. 24 గంటల్లోగా మళ్ళీ మనము వెనక్కి వెళ్ళిపోవాలి. ఇదిగోండి లోపలికి వచ్చేసాము. లోపలైతే పచ్చిక బయళ్ళు అయ్యి చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అది కూడాను. ఇక్కడ నుంచి అసలు సఫారీ స్టార్ట్ అయిందనమాట మనకి. ప్రపంచంలోనే ఎక్కువ విజిటర్స్ వచ్చే నేషనల్ పార్క్ అండి ఇది. మొత్తం అంతా ఇలాగా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా మనకి జంతువులు అయితే కనబడతాయి. మొత్తం అన్నీ మనం కారులో నుంచి చూడొచ్చు, దిక్కకూడదు ఎక్కడ. And relocated giraffe, yeah. But that's one we don't have in Tanzania. They are more in Samburu in Kenya. Samburu. In Samburu National Park in Kenya. They are the same. They look the same, but the patches are different. Maybe a question. Okay.
see the difference? Okay. You see, these are the one we are seeing right now. This one? Yeah. Okay. And you see the other one is the dedicated. Uh-huh. You see the patches are different. Eh? Okay. So we don't have this here. So, uh-huh. But they are the same species. Yeah. Mm-hmm. Yellow shade. Yeah, so. But we have the Maasai village. Okay, Maasai village. Human heart. Mm. Because of pumping the blood all the way to the brain. Mm-hmm. So you need a big, it's a big heart. దీనికి కంటిన్యూషన్ మళ్ళీ ఇంకో పార్ట్లో చూపిస్తానండి, ఎందుకంటే మళ్ళీ బాగా లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఎవరీ వన్.